నమస్కారం. సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజయవంతమైన నారా హమారా టీడీపీ హమారా. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన ముస్లింలు, చంద్రబాబు పేరు చెబితే మోడీ వెన్నులో వణుకు పుడుతుందన్న నేతలు. ఎన్నికల వాతావరణాన్ని తలపించిన ముస్లిం మైనార్టీ సదస్సు. బీజేపీతో కలిసి కుట్రలు చేస్తున్న వైసీపీ, జనసేన పార్టీలను ఓడించాలని సీఎం చంద్రబాబు పిలుపు. త్వరలో ముస్లింలకు మంత్రి పదవి ఇస్తారని ప్రకటన. వైసీపీ జనసేనకు ఓటేస్తే కమలానికి వేసినట్లే. జగన్మోహన్ రెడ్డి జగన్ మోడీగా మారారని మంత్రి లోకేష్ ఎద్దేవా. అవినీతిపై మాట్లాడే పవన్ దమ్ముంటే ఆధారాలు చూపించాలని సవాల్. జర్నలిస్టుల శిక్షణా తరగతులను ప్రారంభించిన మంత్రులు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య మీడియా వారధిగా ఉండాలని సూచన. వడ్లమూడిలో డీవీసీ హాస్పిటల్ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. ధూళిపాల వీరయ్య చౌదరి విగ్రహావిష్కరణ. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు అనుసరించాలని సూచన. సీఎం చంద్రబాబును కలిసిన మాజీ డీజీపీ నండూరి సాంబశివరావు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానని స్పష్టం. బీజేపీపై మండిపడ్డ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు. అసత్య ఆరోపణలు తగదని హితవు. గుంటూరులో నిన్న నిర్వహించిన నారా హమారా టీడీపీ హమారా కార్యక్రమం సూపర్ సక్సెస్ అయింది. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీఆర్ స్టేడియంలో రాష్ట స్థాయి ముస్లిం మైనార్టీల సదస్సును నిర్వహించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు రాష్ట్రం నలుమూల నుంచి వేలాది మంది ముస్లింలు ఈ సదస్సుకు తరలివచ్చారు. నారా చంద్రబాబు నాయుడు పేరు చెబితేనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెన్నులో వణుకు పుడుతోందని పలువురు టీడీపీ ముస్లిం నేతలు పేర్కొన్నారు. ఈ మేరకు గుంటూరులో మంగళవారం నిర్వహించిన రాష్ట స్థాయి ముస్లిం మైనార్టీల సభ విజయవంతమైంది. నారా హమారా టీడీపీ హమారా పేరుతో నగరంలోని బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో ఈ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అదేవిధంగా టీడీపీ రాష్ట అధ్యకులు కళా వెంకట్రావు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడితో పాటు ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముస్లిం నేతలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన నారా హమారా టీడీపీ హమారా కార్యక్రమానికి రాష్టం నలుమూలల నుండి వేలాది మంది ముస్లింలు తరలివచ్చారు. 2019 ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా రాష్ట స్థాయి ముస్లింల సదస్సుకి శ్రీకారం చుట్టారు. పార్టీ పెద్దలు ఆశించిన విధంగానే గుంటూరులో నిర్వహించిన నారా హమారా టీడీపీ హమారా కార్యక్రమం సూపర్ సక్సెస్ అయింది. ఈ సందర్భంగా ముస్లిం నేతలు షరీఫ్, అజీజ్, జలీల్ ఖాన్, నాగుల్ మీరా తదితరులు సీఎం చంద్రబాబుని ప్రశంసలతో ముంచెత్తారు. దేశంలో ప్రధాని మోడీని ఢీకొట్టిన ఏకైక నాయకుడు చంద్రబాబు అని వెల్లడించారు. ముఖ్యమంత్రిగా మళ్లీ చంద్రబాబు నాయుడు రావడం ఖాయమని, చంద్రబాబు మాకు కావాలి అంటూ నినదించారు. రాష్ట ప్రయోజనాల కోసం చంద్రబాబు నిరంతరం పోరాడుతుంటే ప్రతిపక్ష నేత జగన్ బీజేపీకి తొత్తుగా మారాడని విమర్శించారు. అదేవిధంగా సీఎం చంద్రబాబుని ముస్లిం నేతలు ఘనంగా సత్కరించారు. మొత్తం మీద నారా హమారా టీడీపీ హమారా సదస్సు ద్వారా ముస్లింలంతా టీడీపీ వైపే ఉన్నారనే సంకేతాన్నిచ్చారు. బీజేపీపై పోరాటం చేస్తున్న నేపథ్యంలో మైనార్టీల రాష్ట సదస్సుని విజయవంతం చేసి 2019 ఎన్నికల్లో మైనార్టీల ఓటింగ్ మొత్తం తెలుగుదేశం పార్టీకి వస్తాయనే భావనను కల్పించారు. తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మత సంఘర్షణ జరగలేదు. ముస్లింల మాన ప్రాణ ఆస్తుల్ని కాపాడటమే కాకుండా హిందూ ముస్లిం సోదరులు సోదర భావంతో సహజీవనం సాగించే వాతావరణాన్ని, చక్కటి శాంతియుతమైన వాతావరణాన్ని కల్పించడమే ధ్యేయంగా, ఒక ముఖ్య లక్ష్యంగా ఈనాడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగుతుందనే విషయాన్ని సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. ముఖ్యమంత్రి గారు ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఆయన సాయశక్తుల్లో ప్రయత్నించి 375 కోట్ల నుంచి ఈ రోజు 1,102 కోట్లు ఈ రోజు మనకు బడ్జెట్ కేటాయించడం జరిగింది. అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆడబిడ్డల యొక్క పెళ్లిల కోసం గౌరవంగా జరగాలని దుల్హం స్కీమ్ తీసుకొచ్చారు. అయితే పేదరికం ఈ సమాజం నుంచి పూర్తిగా నిర్మూలం అవ్వాలంటే ఈ రోజు మన బిడ్డలందరూ కాని చదువుకోవాల్సిన అవసరం ఉంది, ఉన్నత చదువు చదవాల్సిన అవసరం ఉందని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు
15 లక్షల రూపాయలు ఈరోజు విదేశీ విద్య కోసం మైనార్టీల కోసం ఇవ్వడం జరిగింది. నరేంద్ర మోదీ ఎన్నులో వణుకు పుట్టేటువంటి సభ ఈరోజు. ఈ సభ నరేంద్ర మోదీ తొత్తులాగా ఎవరుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి గుణపాఠం చెప్పేటువంటి సభ. ఈ రోజున ముస్లిం సోదరులారా, మీ అందరికీ ఒకటే మనవి చేస్తా ఉన్నాను. మతపరమైనటువంటి చైతన్యంతో పాటు రాజకీయ చైతన్యం కావాల్సినటువంటి అవసరం ఉంది ముస్లిం సమాజానికి. రాజ్ సెక్రటరీని చూశా నేను, జగన్మోహన్ రెడ్డిని చూశా. ఆ జగన్మోహన్ రెడ్డికి పార్టీకి ఉండగలు అందరూ వేసి వచ్చిన మొట్టమొదటి వ్యక్తి నేనే. ఆయన క్యారెక్టరు, ఆయన మనస్తత్వం, ఆయన బిహేవియరు అసలు ఎవరికి గౌరవించడు. రేపు దురదృష్టశాతం రావడం అనుకోండి, ఒక కాలం కర్మచారి ఎప్పుడైనా, ఇప్పుడు కాదులేండి, మేమంతా బతుకుంటాం చేస్తాం అప్పుడు. ఎప్పుడైనా వస్తే మీకు సుఖం ఉండదు, శాంతి ఉండదు, మీ స్థలాలు మీకు ఉండవు. నమ్మకంగా రాసి పెట్టుకోండి, ఎగతాలు కాదు. జగన్మోహన్ రెడ్డికి అంత ఇంత డబ్బు పిచ్చ కాదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉంటే ప్రశాంతమైన వాతావరణం ఈ రాష్ట్రంలో ఉంది. రాష్ట్రంలో త్వరలో మంత్రివర్గ విస్తరణ జరగనుంది. ఈ మేరకు కేబినెట్ విస్తరణలో ముస్లింలకు ఓ మంత్రి పదవి ఇస్తారని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అదేవిధంగా 2019 ఎన్నికల్లో మోడీ ప్రభుత్వాన్ని గద్దెదింపక తప్పదని ఆయన పేర్కొన్నారు. బీజేపీతో కలిసి కుట్ర చేస్తున్న వైసీపీ, జనసేన పార్టీలను కూడా ఓడించాలని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మంత్రివర్గ విస్తరణకు లైన్ క్లియర్ అయింది. ఇందుకు నారా హమారా, టీడీపీ హమారా పేరుతో గుంటూరులో జరిగిన ముస్లింల రాష్ట సదస్సు వేదికైంది. త్వరలో ముస్లింలకు ఓ మంత్రి పదవి ఇస్తానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మొత్తం మీద ఈ హామీతో త్వరలో మంత్రివర్గ విస్తరణ జరగనుందనే సంకేతాన్ని చంద్రబాబు ఇచ్చారు. నారా హమారా, టీడీపీ హమారా సభతో చాలా మంది గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన చెప్పారు. రాష్ట్రంలో ముస్లింల ఓట్లు మొత్తం టీడీపీకి తప్ప మరో పార్టీకి పడవని ఆయన వెల్లడించారు. ముస్లింల సంక్షేమం, అభివృద్ది కోసం అనేక పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందని సీఎం తెలిపారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై నిరంతరం పోరాడతామని పేర్కొన్నారు. అవసరమైతే కేంద్రంలో బీజేపీని గద్దెదించి కేంద్రంలో ఏర్పాటయ్యే నూతన ప్రభుత్వంతో రాష్ట్రానికి హోదాని సాధిస్తామని ఆయన స్పష్టం చేశారు. మైనార్టీల సంక్షేమం కోసం వచ్చే బడ్జెట్లో అదనంగా నిధులు కేటాయిస్తామని తెలిపారు. మత సామరస్యాన్ని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. హైదరాబాద్ లో 6 నెలలు ఆ రోజు కర్ఫ్యూ ఉండేది. అలాంటిది మీరు చూస్తే కర్ఫ్యూ లేకుండా పోవడమే కాకుండా ముస్లిం సోదరులు అన్ని విధాలా కాపాడిన పార్టీ మత వైమర్శ్యాలు పూర్తిగా కంట్రోల్ చేసి మత సామరస్యాన్ని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా. ఇప్పుడు కూడా హామీ ఇస్తున్నా, మైనారిటీ సోదరులకు ఎవరికీ అన్యాయం జరగదు, అండగా ఉంటా. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మీకు అండగా ఉంటాను, మీ హక్కులు కాపాడతామని మరొక్కసారి ఈ పవిత్రమైన సభలో మీ అందరికీ హామీ ఇస్తున్నా. మన రాష్ట్రంలో ఎవరైనా సరే తోక దిప్పితే, మా మైనారిటీలు జోలుకొస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి, మిమ్మల్ని వదిలిపెట్టమని హెచ్చరిస్తున్నా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మత సామరస్యాన్ని కాపాడడంలో తెలుగుదేశం పార్టీ ప్రత్యేక కృషి చేస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మైనార్టీల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పనిచేస్తామని ఆయన వెల్లడించారు. ట్రిపుల్ తలాక్ విషయంలో కేంద్రాన్ని ఎదిరించి ముస్లింలకు టీడీపీ అండగా ఉందని ఆయన వివరించారు. ఇది ఒక విధంగా చెప్పాలంటే పోరాట సభ, కుట్రదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిచ్చే సభ, లాలూచిపడ్డ నాయకుల్ని పాతి పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని, భూస్థాపితం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని చాటమని మరొక్కసారి కోరుకుంటూ, భవిష్యత్తులో మైనారిటీ సోదరులు ఎవ్వరికి కూడా ఎక్కడా ఇబ్బంది లేకుండా
అన్ని విధాలా ఆదుకుంటానని మరొక్కసారి హామీ ఇస్తూ, అదే సమయంలో ఈ మీటింగ్ తర్వాత ఇంకా ఉధృతంగా అందరినీ చైతన్యవంతులు చేయాలి, మళ్లీ నాయకత్వం నిద్రపోకూడదు, 7 నెలలు ఎన్నికలైపోయే వరకు బాధ్యత మీది, రాత్రింబగుళ్ళు తిరగాలి, చివరి ఉన్న వ్యక్తిని కూడా చెప్పాలి, అప్రమత్తం చేయాలి, చైతన్యవంతులు చేయాలి. అది చేసి అన్ని విధాల మీరు ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా అల్లర్లు సృష్టించి మైనార్టీల జోలికి వస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర అభివృద్దికి సహకరించకుండా జగన్, పవన్ కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఏపీకి అన్యాయం చేసిన బీజేపీ వెనుక వైసీపీ, జనసేన దాక్కుంటున్నాయని ఆయన విమర్శించారు. 2019 ఎన్నికల్లో మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపక తప్పదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. బీజేపీతో కలిసి కుట్రలు చేస్తున్న వైసీపీ, జనసేన పార్టీలను కూడా ఓడించాలని ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వం ఓడిపోవాలంటే మన రాష్ట్రంలో అవినీతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని, ఇంకో పక్క కుట్రల బన్నే పవన్ కళ్యాణ్ గాని ఇద్దరిని కూడా ఓడించాల్సిన అవసరం ఉంది. వీళ్ళిద్దరు కూడా బీజేపీతోనే ఉన్నారు, అందరూ కలిసి నాటకాలు ఆడుతున్నారు. నేను అడుగుతున్నా, మీరు చూస్తున్నారు, రాష్ట్రానికి అన్యాయం జరిగింది, తెలుగుదేశం పార్టీ పోరాడుతున్నాం, ఆ రోజు కూడా మనం చేరింది, కాంగ్రెస్ అన్యాయం చేసింది, బీజేపీ న్యాయం చేస్తుందని ఎన్నికలప్పుడు పొత్తు పెట్టుకుంటే మనకు పూర్తిగా అన్యాయం చేసే పరిస్థితికి వచ్చారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ, జనసేనకు ఓటు వేస్తే డైరెక్ట్ గా కమలానికే వెళుతుందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అదేవిధంగా 2019 ఎన్నికల్లో ప్రధానమంత్రిని నిర్ణయించేది చంద్రబాబేనని ఆయన స్పష్టం చేశారు. అన్ని పార్టీలకు అసలైన సినిమా రానున్న ఎన్నికల్లో చూపిస్తామని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఈ మేరకు బీఆర్ స్టేడియంలో జరిగిన నారా హమారా, టీడీపీ హమారా కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. విభజన సమయంలో ఒక రాష్ట్రానికి ఆస్తులు ఇచ్చి ఇంకో రాష్ట్రానికి అప్పులు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్లు ఆయన వివరించారు. మోడీ ప్రభుత్వం బాహుబలి సినిమా చూపించారు తప్ప ఎలాంటి నిధులు ఇవ్వలేదని ఆరోపించారు. 29 సార్లు సీఎం ఢిల్లీ చుట్టూ తిరిగినా మోడీ మనసు కరగలేదని ఆయన చెప్పారు. కేసుల మాఫీ కోసం జగన్ బీజేపీతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. అందువల్లనే జగన్మోహన్ రెడ్డి కాస్త జగన్ మోడీ రెడ్డిగా మారాడని ఆయన ఎద్దేవా చేశారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పారు. అవినీతి గురించి మాట్లాడే పవన్ దమ్ముంటే ఆధారాలు బయటపెట్టాలని సవాల్ విసిరారు. భారతీయ జనతా పార్టీ అంటే బీజేపీ, జగన్, పవన్ కళ్యాణ్ పార్టీగా మారిపోయిందని ఆయన తెలిపారు. వైసీపీకి, జనసేనకి ఓటు వేస్తే డైరెక్ట్ గా కమలానికి వెళుతుందని ఆయన స్పష్టం చేశారు. 2019 ఎన్నికల్లో ప్రధానమంత్రి నిర్ణయించేది చంద్రబాబేనని ప్రకటించారు. 4 సంవత్సరాలు బీజేపీ నాయకులు బాహుబలి కన పెద్ద సినిమా చూపించారు. మొదటి సంవత్సరంలో ప్రత్యేక హోదా ఇస్తా అన్నారు. 2వ సంవత్సరంలో ఇతర రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి, ఎన్నికల తర్వాత ప్రత్యేక హోదా ఇస్తా అన్నారు. 1 కాదు 2 కాదు 29 సార్లు మన చంద్రన్న కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్లారు, కానీ మోడీ గారి మనసు ఎక్కడా కరగలేదు. కేసుల మాఫీ కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బీజేపీతో లాలుచ్చి పడ్డారు. అందుకే ఆయన పేరు నేను మార్చా, జగన్మోహన్ రెడ్డి గారు కాదైనా జగన్ మోడీ రెడ్డి గారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళిన ఒకటే చెప్పారు, ఆంధ్ర రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని. కానీ ఎప్పుడైతే మన ఇండియా ప్రభుత్వం నుంచి బయటకు వచ్చామో ఆ అభివృద్ధి అంతా ఆయనకు అవినీతిగా కనపడుతుంది. ఈ సభాముఖంగా వాళ్ళు సవాలు ఇస్తున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే సాక్ష్యాధారాలతో సహా ప్రజల ముందలు పెట్టండి, తప్ప ఇలాంటి అర్థం పర్థం లేని ఆరోపణలు ఆపేయం చేయొద్దండి. బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ, కానీ నేను ఈరోజు పేరు మార్చా, పి అంటే భారతీయ జనతా పార్టీ,
జే అంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, పి అంటే పవన్ కళ్యాణ్ గారి పార్టీ. ఈ బీజేపీకి నేను హెచ్చరిస్తున్నా, కర్ణాటక ఎన్నికల్లో తెలుగు ప్రజలు ట్రైలర్ మాత్రమే చూపించారు, అసలైన సినిమా 2019లో తెలుగు జాతి చూపించబోతుంది. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అనుసరించినప్పుడే ఆర్థికంగా బలపడతారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. వట్లమూడిలో 11 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన దూళిపాళ్ల వీరయ్య చౌదరి హాస్పిటల్ను నిన్న ఆయన ప్రారంభించారు. వడ్లమూడిలో అధునాతన వసతులతో 100 పడకల దూలిపాళ్ల వీరయ్య చౌదరి హాస్పిటల్ అందుబాటులోకి వచ్చింది. నూతనంగా ఏర్పాటు చేసిన హాస్పిటల్ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. మంత్రులు పుల్లారావు, ఆనందబాబు, సంగం డైరీ చైర్మన్ దూలిపాళ్ల నరేంద్ర, ఎంపీ గల్లా జయదేవ్, ఎమ్మెల్యేలు జీవి అనగాని, రాష్ట మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి, ఇతర నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరయ్య చౌదరి విగ్రహాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. హాస్పిటల్ను ప్రారంభించి అక్కడి వస్తువులను అడిగి తెలుసుకున్నారు. తక్కువ ఖర్చుతో ఆధునిక వైద్యంను డీవీసీ హాస్పిటల్ అందించడంపై హర్షం వ్యక్తం చేశారు. సంగం డైరీ అభివృద్దిలో దూలిపాళ్ల వీరయ్య చౌదరి కృషి మరువలేనిదని చంద్రబాబు చెప్పారు. పాల వీరయ్యగా రైతులు ఆయనను అభినందించారని చెప్పారు. అదే స్ఫూర్తితో దూలిపాళ్ల నరేంద్ర సంగం డైరీని అంచెలంచెలుగా అభివృద్ది చేయటం హర్షణీయమన్నారు. రైతులు ఆర్థికంగా బలపడేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను కూడా సద్వినియోగం చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. దూళ్ళపాళ వీరయ్య చౌదరి గారు నాకు బాగా సన్నిహితం. ఆయన పేరు చెప్పంగానే ఈ ప్రాంతంలో రైతులందరికీ ఒక ఆత్మీయత, రైతు బాంధవుడుగా, రైతు నాయకుడుగా మీ గుండెల్లో ఎప్పుడూ ఉండే వ్యక్తి దూళ్ళపాళ వీరయ్య చౌదరి గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే ఇప్పుడు కూడా మీరందరూ వీరయ్య చౌదరి గారిని చూస్తే పాల వీరయ్యగా మీరందరూ పిలుచుకుంటున్నారంటే ఎంత ప్రగాఢమైన విశ్వాసం, అభిమానం మీకుందో దీన్ని బట్టి అర్థమవుతుంది. నరేంద్ర గారు వచ్చారు, 5 సార్లు తిరుగులేని వ్యక్తిగా చలామణి అవుతూ ఈ ప్రాంతానికి అనలేని సేవలు అందించారు. ఒక గ్రామీణ ప్రాంతంలో ఒక ఆధునికమైన వైద్య సేవలకు శ్రీకారం చుట్టారు. ఈరోజు ప్రభుత్వ పరంగా ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, ఆ తర్వాత రెవెన్యూ డివిజన్లో రెఫరల్ హాస్పిటల్స్ ఉన్నాయి. కానీ ఈరోజు ఇక్కడ చూస్తే ఏదైతే ప్రాథమిక ఆరోగ్యం కోసం అత్యవసర సేవలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇది చూసిన తర్వాత నాకు అనిపించింది ఇది రాష్ట్రానికి కూడా ఒక మోడల్ అయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రైతు ఆనందంగా ఉండాలి, వ్యవసాయం లాభసాటిగా తయారు కావాలి, రైతులందరం కూడా ఆధునికమైనటువంటి వ్యవసాయ పద్ధతులకి మనం అలవాటు పడాలి. అందుకే నేను ఆలోచించాను, ఆ రోజు మన దగ్గర డబ్బులు లేకపోయినా ఒకటే ఆలోచించి ఎంత కష్టమైనా పర్వాలేదు, కేంద్రం సహకరించకపోయినా సరే ముందుకు పోయి 24,000 కోట్ల రూపాయలు రుణ విముక్తి చేసిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇన్ని పనులున్నా మళ్ళీ సమర్థవంతమైన నాయకత్వం ఉండాలి. ప్రభుత్వం అన్ని పనులు చేస్తాం, చేసినప్పుడు స్థానిక నాయకత్వం ఎక్కడికక్కడ సమర్థవంతంగా పనిచేసుకుంటే ఫలితాలు బాగా వస్తాయి. అలాంటి సమర్థవంతంగా పనిచేసే ఫ్యాక్టరీ ఈ సంఘం డైరీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దానికి నాయకత్వం వచ్చే వ్యక్తి మన నరేంద్ర గారు. డీవీసీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ హాస్పిటల్లో పాల ఉత్పత్తిదారులకు 50% రాయితీతో వైద్యం అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే నరేంద్ర చెప్పారు. సంగం డైరీ ప్రొడక్షన్ పెంచి లాభాలను పాల ఉత్పత్తిదారులకు అందించడమే లక్ష్యమని చెప్పారు. రాష్ట్రాభివృద్దికి చంద్రబాబు పడుతున్న కష్టానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని నరేంద్ర అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరగానే వారు సమయాన్ని ఇచ్చారు, ఈ యొక్క కార్యక్రమంలో వారు పాల్గొంటాం నా అదృష్టం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. 11 కోట్ల రూపాయలతో నిర్మించబడిన ఈ ఆసుపత్రిని అత్యాధునికమైన ఆధునిక సౌకర్యాలతో రైతాంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేలైన వైద్యం అందించాలనే లక్ష్యంతో మేము కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎవరైతే పాడి రైతులు ఉన్నారో వాళ్ళకి ఉన్న ఛార్జీల్లో 50% రాయితీతో ఈ హాస్పిటల్ ద్వారా సేవలు అందించాలని
దూళిపాళ వీరయ్య చౌదరి ట్రస్ట్ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఎవరైతే సంఘం డైరీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా 20% రాయితీ మీద ఈ హాస్పిటల్ సేవలు అందించాలనే నిర్ణయాన్ని కూడా ఈ ట్రస్ట్ పరంగా మేము నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ పౌర సంబంధాల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జర్నలిస్టులకు శిక్షణ తరగతులను నిర్వహించారు. రాష్ట సమాచార శాఖ మంత్రి కాలువ శ్రీనివాస్, పౌర సరఫరాల శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు శిక్షణ తరగతులను ప్రారంభించారు. జర్నలిస్టులు వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని రాష్ట సమాచార శాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు కోరారు. ఏపీ ప్రెస్ అకాడమీ పౌర సంబంధాల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జర్నలిస్టుల శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. సమాజాభివృద్దికి తోడ్పడే వార్తలను అందించే జర్నలిస్టులకు సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమానికి ముఖ్యమంత్రి ఎంతో చేయతనిస్తున్నారని అన్నారు. కొత్త ఆలోచనలు లేదా కొత్త మార్గాలు, సరికొత్త దృక్కోణాలు, ఇవన్నీ ఎప్పటికప్పుడు సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే అంశాలు. ఈరోజు ఐటీ రంగంలో తీసుకుంటే ఒక కొత్త ఆవిష్కరణ నెలలు తిరగకముందే 100 కోట్ల రూపాయల సంపాదించి పెట్టేదానికి మార్గాన్ని చూపెడతాం. కాబట్టి సమాచారం అనేది ఒక శక్తివంతమైన ఆయుధం. దాన్ని సక్రమంగా వినియోగించుకుంటే ఈ సమాజ పురోగతికి మన దగ్గర ఉన్న సమాచార ఆయుధాన్ని సక్రమంగా వినియోగించగలిగితే ఒక మంచి సమాజాన్ని ఆవిష్కరించే కృషిలో మనం నిజమైన భాగస్వాములం అవుతాం. పత్రికలు జర్నలిస్టుల గౌరవాన్ని పెంపొందించే విధంగా తెలుగుదేశం ప్రభుత్వం అనేక సౌకర్యాలను కల్పిస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. పత్రికా పాత్రికేయుల యొక్క గౌరవాన్ని పెంచినటువంటి ఘనత కూడా చంద్రబాబు గారిది. ఈ రోజు చూస్తున్నారు మీరు, ఢిల్లీలో చూస్తే ఏ విధంగా మీ మీద ఒత్తిడి చేస్తా ఉన్నారు, వ్యతిరేకంగా రాస్తే ఏ విధంగా బెదిరింపులు వస్తా ఉన్నాయి, వ్యతిరేకంగా రాస్తే ఏ విధంగా అణచివేత చేస్తున్నారు. అటువంటి ఇక్కడ మన చంద్రబాబు గారి దగ్గర ఎప్పుడు అటువంటి ఆలోచన చేయరు. ప్రజా సంక్షేమంలో మీడియా అత్యంత కీలకమైనదని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. మీడియా అనేది ప్రజాస్వామ్యంలో ప్రజలకు బలమైన ఆయుధం. ఇప్పుడు ఆ ఆయుధం ప్రజలకు ఏ విధంగా ఆయుధం, మీరు ఉపయోగించేటటువంటి విధానం, ఆ మీడియాని వార్తలు ఎగ్జిబిట్ చేసే విధానంలో కానీ వెలికి తీసే విధానంలో కానీ అదే విధంగా మీకు కూడా ఒక ఆయుధం లాగా మరి చేతిలో ఉంది. కాబట్టి మీరు మరింత బాధ్యతగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. జర్నలిస్టులు అందించిన వార్తలను ఆధారం చేసుకుని జిల్లాలో అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టామని జడ్పీ చైర్పర్సన్ జానిమున్ తెలిపారు. జీవితాలు అనేవి మీ చేతుల్లో ఉంటాయి ఏదైనా సరే అని చెప్పి ఈ 4 సంవత్సరాల్లో నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను చెప్తూ ఉన్నాను మీ అందరికి. మరి ముఖ్యంగా నా గురించి అయితే ఈ 4 సంవత్సరాల నుంచి మీ అందరి సపోర్ట్ ఉండబట్టే నాకు మంచి పేరు వచ్చిందంటే మీ అందరి సపోర్ట్ వల్ల మాత్రమే ఇది సాధ్యమైందని చెప్పి మీ అందరికి ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. రాజధాని నిర్మాణానికి రూట్ మ్యాప్ రెడీ అవుతుంటే బీజేపీ అవినీతి ఆరోపణలు చేయడంపై రాష్ట ప్రణాళిక సంఘం ఉపాధ్యకులు కుటుంబరావు మండిపడ్డారు. రాఫెల్ కుంభకోణంతో దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ మదుపరులు భయపడుతున్నారని చెప్పారు. అమరావతి బాండ్ల విషయంలో అవినీతి జరిగిందని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని రాష్ట ప్రణాళిక సంఘం ఉపాధ్యకులు కుటుంబరావు తెలిపారు. వెలగపూడి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తప్పుడు ఆరోపణలు చేస్తున్న బీజేపీ ఎంపీ జీవీఎల్ రాజీనామా చేయకపోయినా కనీసం క్షమాపణైనా చెబుతారా అని ప్రశ్నించారు. బాండ్ల జారీతో రాష్ట ప్రభుత్వ ప్రతిష్ట పెరిగిందే తప్ప దిగజారలేదన్నారు. ట్యాక్స్ ఫ్రీ అమరావతి బాండ్లకు అనుమతి ఇవ్వమంటే కేంద్రం అనుమతించడం లేదని తెలిపారు. వారి ప్రభుత్వం సమర్థించే ఇండస్ట్రియల్ గ్రూప్ దేశ ప్రతిష్టని దిగజార్చే విధంగా విదేశీ మదుపర్లకి హ్యూజ్ నష్టాలు, భారీ నష్టాలు వచ్చే విధంగా జరిగితే ఆ కంపెనీని సపోర్ట్ చేస్తారు. భారతీయ జనతా పార్టీ నాయకులు అవనివ్వండి, మిగతా ప్రతిపక్షాలు అవనివ్వండి, ఏ రేటుకైతే ఈ బాండ్స్ ఇష్యూ చేశామో వడ్డీ రేట్ 10.32% కంటే 1% తక్కువకి తీసుకొచ్చినా ఇప్పుడు ఇచ్చిన అరేంజర్ ఫీ అంటే మర్చెంట్ బ్యాంకర్కి ఇచ్చిన ఫీ కంటే
హెచ్చు ఫీజు కూడా ఇస్తాము, తీసుకురమ్మని చెప్తున్నాం. ఒక్క రూపాయి అవినీతి జరిగింది, రూల్స్కి బియాండ్ వెళ్ళాము అని ప్రూవ్ చేయగలిగితే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా కాబట్టి చాలా క్లియరెన్సెస్ దగ్గర నేను రాజీనామా చేస్తాను, మరి ఆయన రాజీనామా చేస్తాడా అని అడుగుతున్నా. ఆయన రాజీనామా చేయకపోయినా అపాలజీ అన్నా చెప్తాడని గ్రేస్ఫుల్గా. ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదని మాజీ డీజీపీ నండూరి సాంబశివరావు అన్నారు. తాను డైరెక్ట్ పాలిటిక్స్ లోకి వచ్చే ఆలోచన లేదని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబును ఉండవల్లిలోని ఆయన నివాసంలో మాజీ డీజీపీ సాంబశివరావు కలిశారు. గంగవరం పోర్ట్ స్టీల్ ప్లాంట్ అభివృద్దిపై చర్చించినట్లు తెలిపారు. గంగవరం పోర్ట్ సమీపంలోకి ప్రతిపక్ష నేత జగన్ వచ్చినందునే తాను పోర్టు సీఈఓగా మర్యాదపూర్వకంగా కలిసినట్లు వివరించారు. గతంలోనూ చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు విశాఖలో తాను సీపీగా కలిసినట్లు గుర్తు చేశారు. సీఎంతో జరిగిన భేటీలో ఎటువంటి రాజకీయ ప్రస్తావన రాలేదని స్పష్టం చేశారు. ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన రైఫిల్ షూటింగ్ పోటీలలో గుంటూరుకు చెందిన 7 షూటర్స్ గోల్డ్ మెడల్ సాధించారు. నగరంలోని ఎక్స్పర్ట్ రైఫిల్ షూటింగ్ సెంటర్లో అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కృష్ణారెడ్డి, మల్లికార్జునరావు తదితరులు పాల్గొని గోల్డ్ మెడల్ సాధించిన షూటర్స్ ని అభినందించి సత్కరించారు. రైఫిల్స్లో మరింతగా శిక్షణ ఇచ్చి ఒలింపిక్స్ లో రాణించడమే లక్ష్యంగా షూటర్స్ ని తీర్చిదిద్దుతామని వారు వెల్లడించారు. స్టూడెంట్స్ అందరూ కూడా మంచి కృషి చేసి వాళ్ళు తక్కువ టైంలోనే ఈ మెడల్ సాధించడానికి అందరూ కూడా ఒక యుద్ధంలాగా చేసుకుంటూ దీన్ని ముందు తీసుకుని వచ్చారు. అట్లాగే పూజ అని ఒక అమ్మాయి ఉన్నారు, తను ఫస్ట్ నుంచి మల్లికార్జునరావు గారి స్టూడెంటు, తను ఎంతో కృషి చేసి ఈరోజు నేషనల్స్ క్వాలిఫయ్యారు. మన స్టేట్ లెవెల్ మీట్లో కూడా 3 సాధించారు గోల్డ్ మెడల్స్. కొత్తపేట మల్లలింగంలో నిన్న గుంటూరు డివిజన్ అసెంబ్లీ నియోజకవర్గాల కార్యవర్గ సమావేశం జరిగింది. సిపిఐ నగర కార్యదర్శి మాల్యాద్రి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి గుంటూరు తూర్పు, పశ్చిమ, ప్రత్తిపాడు, పెదకూరపాడు, తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గ కార్యదర్శులు హాజరయ్యారు. ఈ సందర్బంగా పార్టీ రాష్ట సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ మాట్లాడారు. ప్రజలకిచ్చిన హామీలను కేంద్ర రాష్ట ప్రభుత్వాలు తుంగలో త్రొక్కి వచ్చే ఎన్నికల్లో అధికారం కోసం ప్రజలను మరోసారి మోసగించేందుకు సన్నద్దమయ్యాయన్నారు. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో సిపిఐ శ్రేణులు ప్రజా సమస్యల పరిష్కార దిశగా చైతన్యవంతమవ్వాలని ముప్పాళ్ళ జంగాల పిలుపునిచ్చారు. ఒక కార్మిక కర్షక మేధావి వర్గానికి చెందిన పార్టీగా మన పార్టీ నడక. నగరంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. కేవీపీ కాలనీలో రోడ్లు దారుణంగా ఉండడంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్ల నిర్మాణంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులు కేవీపీ కాలనీలో రోడ్లపై వరినాట్లు వేసి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. చిన్న వర్షం పడితే చాలు, రోడ్లన్నీ కూడా చెరువుల్ని తలపిస్తూ ఉన్నాయి. కనీసం సామాన్యులు నివసించే కొండ వెంకటప్పయ్య కాలనీ లాంటి ప్రాంతాలలో బడికి వెళ్ళాలన్నా ఇబ్బందే, పనులకు వెళ్ళాలన్నా ఇబ్బందే, ఉద్యోగాలకు వెళ్ళాలన్నా ఇబ్బందే, చిన్న చిన్న వ్యాపారాలు చేసే చిరు వ్యాపారస్తులు బయటికి రావాలన్నా ఇబ్బందే. రోడ్లన్నీ కూడా యూజీడీ పనుల నిమిత్తం అడ్డంగా తవ్వేశారు, వదిలేశారు. ఎక్కడా కూడా వాటిని రిస్టోర్ చేసే కార్యక్రమాన్ని తీసుకోవటం లేదు. నగరంలోని వయోవృద్ధుల హెల్ప్ లైన్ సెంటర్లో నూతనంగా ఫిజియోథెరపీ సెంటర్ను ఏర్పాటు చేశారు. సీనియర్ సిటిజన్ సంఘం ప్రతినిధులు జేపీ వెంకటేశ్వర్లు, పరమేశ్వరరెడ్డి తదితరులు పాల్గొని ఫిజియోథెరపీ సెంటర్ని ప్రారంభించారు. వయోవృద్ధుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా హెల్ప్ లైన్ సెంటర్ని ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని వారు తెలిపారు. అదేవిధంగా వయోవృద్ధుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఫిజియోథెరపీ సెంటర్ని కూడా అందుబాటులోకి తీసుకురావడం సీనియర్ సిటిజన్స్కి మరింత సౌకర్యవంతంగా ఉంటుందని వారు చెప్పారు. ఫిజియోథెరపీ సెంటర్ను ఓపెన్ చేసుకోవడానికి ఇవాళ మాకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మంచి రోజు కాబట్టి శ్రీ జేపీ వెంకటేశ్వర్లు గారు కురువృద్ధులు, వారు మా అసోసియేషన్ మొట్టమొదట 2002 స్థాపించారు. వారి చేతుల మీదుగా ఈరోజు ఫిజియోథెరపీని స్టార్ట్ చేయడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. టీడీపీ ప్రభుత్వం మైనార్టీలను దారుణంగా మోసం చేస్తోందని వైసీపీ ఆరోపించింది.
వైసీపీ నేతలు రెహమాన్, ముస్తఫా, రావి వెంకటరమణ, ఆళ్ల రామకృష్ణారెడ్డి, అప్పిరెడ్డి, శ్రీకృష్ణదేవరాయలు తదితరులు మీడియాతో మాట్లాడారు. దివంగత నేత వైఎస్ఆర్ నేతృత్వంలో 4% రిజర్వేషన్ కల్పించి ముస్లింలను అన్ని విధాల ఆదుకున్నట్లు వారు గుర్తు చేశారు. సదస్సుల పేరుతో ముస్లింలను చంద్రబాబు దాగా చేస్తున్నారని వారు పేర్కొన్నారు. టీడీపీ చేస్తున్న మోసాలను మైనార్టీ వర్గాలు గ్రహించాలని వారు సూచించారు. అరండలపేట శ్రీ అష్టలక్ష్మి ఆలయంలో నిన్న మంగళగౌరీదేవి పూజా కార్యక్రమం భక్తి శ్రద్దలతో జరిగింది. శ్రావణ మాస కోటి కుంకుమార్చన మహోత్సవాల్లో భాగంగా జరిగిన ఈ పూజల్లో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కుంకుమార్చన పూజలతో మంగళగౌరీ మాతను భక్తి శ్రద్దలతో కొలిశారు. ఆలయ పూజారి ప్రసాద్ వేద మంత్రోచ్చరణల మధ్య పంచామృత అభిషేక పూజలు జరిపి తరించారు. ప్రధాని మోడీ హత్యకు కుట్ర పన్నారనే నెపంతో విరసం నేత వరవరరావుతో పాటు పలువురు మేధావుల ఇళ్లలో సోదాలు జరిపి అరెస్టు చేయడం అప్రజాస్వామికమని జిల్లా విరసం నేత ప్రసాద్ అన్నారు. పౌర హక్కుల నాయకులతో కలిసి నిన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన జరిపారు. పూణే పోలీసుల దుశ్చర్యను, కేంద్ర దమనకాండను ఖండించారు. ఈ మొత్తం దాడులు వెనక ఉన్నటువంటి వాస్తవం ఏంటంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని హత్య చేయడానికి కుట్ర పన్నారు అనేటువంటి ఒక అక్రమ కుట్ర కేసులో దేశవ్యాప్తంగా ఉండే మేధావులందరినీ ఇరికించేటువంటి ప్రయత్నంలో భాగంగానే, ఈ భయాహమైనటువంటి వాతావరణాన్ని కలిగించడంలో భాగంగానే ఈ దాడులు జరిగాయి, ఈ అరెస్టులు జరిగాయి. వీటిని మేము తీవ్రంగా ఖండిస్తూ నిర్బంధంలోకి తీసుకున్న వాళ్ళందరినీ బేషరతుగా వెంటనే విడుదల చేయాలని. అక్టోబర్ 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కర్నూలులో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరుగుతుందని స్టెప్ సీఈఓ రజనీప్రియ వెల్లడించారు. ఆసక్తి గల జిల్లా నిరుద్యోగులు సెప్టెంబర్ 19 లోపు ఆన్లైన్ ద్వారా అడ్మిట్ కార్డు పొందాలని కోరారు. లెర్నింగ్ డీప్ లెర్నింగ్ పై చౌడవరం ఆర్వీఆర్ఎన్ జేసీ కళాశాలలో నిన్న సెమినార్ జరిగింది. వివిధ రాష్ట్రాలకు చెందిన సబ్జెక్ట్స్ నిపుణులు హాజరయ్యారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విజయవంతమైన నారా హమారా టీడీపీ హమారా. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన ముస్లింలు, చంద్రబాబు పేరు చెబితే మోడీ వెన్నులో వణుకు పుడుతుందన్న నేతలు. ఎన్నికల వాతావరణాన్ని తలపించిన ముస్లిం మైనార్టీ సదస్సు. బీజేపీతో కలిసి కుట్రలు చేస్తున్న వైసీపీ, జనసేన పార్టీలను ఓడించాలని సీఎం చంద్రబాబు పిలుపు. త్వరలో ముస్లింలకు మంత్రి పదవి ఇస్తారని ప్రకటన. వైసీపీ జనసేనకు ఓటేస్తే కమలానికి వేసినట్లే. జగన్మోహన్ రెడ్డి జగన్ మోడీగా మారారని మంత్రి లోకేష్ ఎద్దేవా. అవినీతిపై మాట్లాడే పవన్ దమ్ముంటే ఆధారాలు చూపించాలని సవాల్. జర్నలిస్టుల శిక్షణా తరగతులను ప్రారంభించిన మంత్రులు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య మీడియా వారధిగా ఉండాలని సూచన. వడ్లమూడిలో డీవీసీ హాస్పిటల్ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. ధూళిపాల వీరయ్య చదరి విగ్రహావిష్కరణ. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు అనుసరించాలని సూచన. సీఎం చంద్రబాబును కలిసిన మాజీ డీజీపీ నండూరి సాంబశివరావు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానని స్పష్టం. బీజేపీపై మండిపడ్డ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు. అసత్య ఆరోపణలు తగదని హితవు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.